ఇయాల నేను ఒక పని మీద బయటికి వచ్చినా ఏందో తెలుసా అయితే మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటుతుంది కదా మరి ఇంత కష్టపడి మనకి స్వాతంత్రం తెచ్చుకున్న పెద్ద పెద్ద మనుషులందరి ఫోటోలను తీసుకొచ్చినా మనోళ్ళందర్నీ జర గుర్తుకు చేద్దాము అసలు ఈ ఫోటోలు చూపిస్తే ఎవరైనా గుర్తుపడతారా గుర్తుపట్టారా యాదుకున్నారా యాదుకులేరా అన్నీ జర ఒకసారి తెలుసుకుందామని ఒక 5-6 10 ఫోటోలతో వచ్చిన అన్నట్టు ఇక్కడికి మరి మనోళ్ళకి చూపిద్దాము ఎవరెవరు గుర్తుపడతారో గుర్తుపట్టారో అసలు ఏం కథనో తెలుసుకుందాం రండి ఇక్కడ చూద్దాం ఇక్కడ మస్తు మందే ఉన్నారు తాత నమస్తే రే मन की स्वातंत्र मरी कष्ट मन भारत देशा स्वातंत्र मस्त को मन फोटो चूपना चाले उठन मार्चमंटवा इंटलवा మన దగ్గర ఇప్పుట్ల తెలంగాణ గీన పెద్ద విగ్రహం పెట్టిరు గాంత పెద్ద విగ్రహం పెట్టిలే ఆ ఎవరాలు థాంక్ యు పండ దగ్గర పెట్టిందే ఆ ఓకే దళిత బంధు ఆయన పేరు బాంగ్ పుట్టి మాట నేనా లేదు తెలుసు ఆయన బార్ నోట్ మా నోట్లో రావట్లేదు నోట్లో వస్తాయి మళ్ళా అందుకే నేను ఇంత హింట్ కంత క్లూ అంత ఇచ్చిన కదా ఏసరు గాని ఆయన పేరు నేను చెప్పాలా నువ్వు చెప్తావా లేదు నేనే చెప్తా ఆ చెప్పు మళ్ళా ఆ అక్షరంతో మొదలైతది పేరు అక్షరంతో ఈ ఒగిని చెప్తున్నా చెప్తలేవు నువ్వు మళ్ళా నోట్లోనే ఉంది అంటున్నావు యాంకర్ చెప్పా 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 గబిర్తునాది యాంకర్ అంట గబిర్తునాది మీరు చెప్పండి భీమ్రావ్ అంబేద్కర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ बाल गंगाधर तिलक झांसी लक्ष्मीबाई अरे हां अली तक तिरकासला పెట్టినా కొంచెం కొంచెం క్లూ ఇస్తే చెప్పగలుగుతానేమో ఆగా కొంచెం క్లూ అంటే ఈన తయారు అలంకరణ తయారు అన్నారే ఈన తయారు తోనే ఉంటది ఆయన పేరు కూడా కొంచెం సగ భాగం తాంత్యాతోపే యా yes हाँ गीत जपती का नो सुपर अन्नटे लाला लजपत राय सुपर इधर वालों तेलसा नीक तेलसा सुभाष चंद्र बोस अम्मा बाबा जागरत है चूसे पट दुक्करावट ले दो दुक्करावट ले ना पेरो सरे हाँ मोरारजी देसाय सरदार वाला भाई पटे करेक्ट सरदार भाई हाँ ये ना सुभाष चंद्र बोस नेक्स्ट कंडाइल ఎవరు సుభాష్ చంద్ర బోస్ ఇని ఏం చేసేవాడో తెలుసా స్వాతంత్ర సమర యోధుడు అని చెప్పు సావత్రి దరియోధుడు అట్లా తర 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 గాని అట్లుంది ఇయాల రే పిల్లల పరిస్థితి తెలీదా తెలుసు మీకు ఎవరమ్మా కొంచెం క్లూ ఏమన్నా ఇస్తారా అసలు మొన్న ఇప్పుడే మన తెలంగాణ సర్కారు పెద్ద విగ్రహం చేపిచ్చి పెట్టలే అంబేద్కర్ కాదేనా అంబేద్కర్ లాగా ఫోటో ఫేస్ లేదే అని చూస్తున్నాను బాంగ్ దూరం నుంచి కనపడింది గానీ అంబేద్కర్ లాగా దగ్గర నుంచి చూస్తే కనపడట్లేదు నేను దూరం పోయి చూస్తా మరి ఆ ఇప్పుడు అంబేద్కర్ లాగే ఉంది శబ 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 నుంచి చూస్తే అంబేద్కర్ లాగా ఉంది దగ్గర నుంచి చూస్తే కనపడట్లేదు రాణి రుద్రమదేవి నా ఝాన్సీ లక్ష్మీబాయి రెండు పేర్లు చెప్పిరు మళ్ళా నేను ఏది తీసుకోవాలి స్వాతంత్ర సమర యోధురాలు అంటే झांसी लक्ष्मी बाई राघवेंद्र स्वामी
కాదు దీని పేరు తాత్యా తోపే అంటారు సరేనా ఆ మీరు తినండి నేను అడుగుతా ఏం తెలవదని ముందే అట్లా ఒప్పుకుంటే ఎట్లా అవుతుంది ఈ నెమలో తెలవని వాళ్ళు ఉండరు ఇక్కడ సైడ్ తిరిగండి జరా ఎవరు భగత్ సింగ్ మరి తెలవదని అన్నారు అంటే ఇద్దరు ఒకదిన ఉండరు ఇంకోన చంద్రశేఖర్ ఆజాద్ ఉంటారు అట్లా కన్ఫ్యూజ్ అయినారు కాదు భగత్ సింగ్ అయినా సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ మనం మంచిగానే చెప్తున్నావు కదన్న నాకేం తెలియదు అని ఉట్టిగానే అన్నావు పిల్ల ముందు ఇజ్జత్ కచ్చరా కాదా ఏం తెలియదు అంటే ఎట్లా ఇది లాస్ట్ అంబేద్కర్ సూపర్ ఏం లే ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పాలా తొందర వడకండి ఆలోచించి చెప్పండి రుద్రమదేవి కాదా బాబు జర్జీవన్ రావు కాదు కదా అసలు ఈ ఫోటోలు ఉన్నది ఎవరో కూడా తెలుస్తలేదా అట్లనే మళ్ళీ ఇది మీరు కొంచెం అన్నా ట్రై చేస్తుర్రు మీకు వస్తలేదు అంటే అప్పుడు నేను ఏమైనా క్లూలు ఇస్తాను కానీ మీరు అసలుకి తెలియదంటే ఎట్లయితే చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు ఎప్పుడో స్వాతంత్రం ఇస్తే ఇప్పుడు మా ఈ గడ్డ మీద నిల్చో నీకు ఇంత కూడు తినగలుగుతున్నావు ఈ గాలి పీల్చుకోగలుగుతున్నావు మళ్ళా యాదగిరి లేకపోతే ఎట్లయితుంది మీరు ఎవరన్నారు చంద్రశేఖరా భగత్ సింగ్ అంతే అంటావా సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినాయి నేను సుమన్ టీవీ సుక్కమ్మ సుమన్ టీవీ నుంచి వచ్చిన ఇప్పుడు 15 ఆగస్ట్ వస్తుంది కదా మరి 15 ఆగస్ట్ మనం ఎందుకు చేసుకుంటాము స్వాతంత్రం వచ్చింది కాబట్టి కదా మనకు తెచ్చిన వాళ్ళని ఒకసారి యాడ్ చేసుకుందామని మా ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం అన్నమాట వీళ్ళెవరో తెలుగు జర్ర ఆలోచించరా ఆలోచించిన తెలియదు అవును ఇప్పుడు చూడలేదు ఫోటోల్లో కూడా ఏం లేదు తెలియదు కదా నేను భగత్ సింగ్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర నన్నే ప్రశ్నలు అడుగు క్వశ్చన్కే క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన క్వశ్చన్ ఏమీ లేదు అదే ఆన్సర్ కరెక్ట్ ఇది ఎవరో చెప్పు తెలియదు అక్క ఎవరు ఆయన కానీ తెలీదు తెలీదు అక్క నేనే భగత్ సింగ్ ఇట్లా ఒక ముఖం తను ఇద్దరు లేదు లేదు ఏని ఇందాక అంటే ఇప్పుడు డైలీ చూడం కదా వీళ్ళని ఇన్స్టా రీల్స్ అంటే డైలీ చూస్తాం వీళ్ళని చూడం కదా ఈయన తెలీదు నిజంగా బుర్రకు పదును పెడితే ఇప్పుడు చెప్పిన పేరు ఇప్పుడే వల్లభాయ్ పటేల్ ఈయన పేరు చెప్పకపోతే ఇప్పుడు అనవసరం ఉంగబెట్టి గుద్దుతా నేనే నేను ఈయన పేరు చెప్పకపోతే మళ్ళా ఆయన పేరు టీచర్స్ డే చేసేది ఈయనకే టీచర్స్ డే చేసేది ఈయనకే అంట అదే కదా బాస్ లా ఉంటుంది ఈయన పేరు కూడా ఆయన అంబేద్కర్ ఇప్పుడు అంబేద్కర్ చెప్తివి ఆయన చెప్పి పోయిండి ఇప్పుడే నువ్వు ఈ క్లూ కూడా ఇస్తే నేను బాస్ లాగుంటుంది ఈయన పేరు అని చందమామతో కలిపిన బాస్ ఏ ఇక్కడ మీకు తెలుసా ఎవరికైనా ఇట్లా ఇగో ఇక్కడ రా నువ్వు చెప్పాలి ఇప్పుడు అన్ని పేర్లు చెప్పినావు కదా ఈయన పేరు చెప్పకపోతే నిన్ను కూడా గుర్తుతా సుభాష్ చంద్రబోస్ అంబేద్కర్ రాణి రుద్రమణి ఝాన్సీ లక్ష్మి అని చెప్పినావు సుష్మా ఉరికిపోయినావు సిగ్గు వాడుకుంటా అని చెప్పినావుగా